కాశ్మీరీ మంచుకొండల అందాలకు తులిప్ కలికితురాయిల కలకలలు, హరివిల్లు భూమికి దిగివచ్చినట్లు రంగురంగుల అందాలతో నయనానందం, భూమికి నిలువున వివిధ రంగులు అద్దినట్లు రకరకాల రంగుల పూలు కనువిందు చేస్తున్నాయి. లోయ కొండ ప్రాంతంలో ఎక్కడ చూసినా ప్లాటినం అద్దినట్లు వెండి పూత పూసినట్లు తెల్లగా తలతలలాడే మంచుతో నిండిన కాశ్మీరీ లోయకు అరుదైన రంగుల సోయకం తులిప్ గార్డెన్. అబ్బురపరిచే విధంగా 75 రకాలతో కూడిన 15 లక్షల మొక్కలు ఒకే చోట రకరకాల రంగుల పూలు వికసించడంతో కళ్ళకు మిరుమిట్లు గొల్పినట్లు తన్మయత్వం. పొడవున ఒకే రంగు ఒకే సైజు ఒక్కటే ఎత్తులో అందాలు ఆరబోసినట్లు తులిప్ మొక్కలు పూలతో కలకలలాడుతున్నాయి. ఒక వరుసలో నిలువుగా తెలుపు ఉంటే పక్క వరుసలో ఎరుపు, ఇలా రంగురంగుల మొక్కలు హరివిల్లును మరిపిస్తాయి. అదే శ్రీనగర్లోని దాల్ లేక్ ఎదురుగా ఉన్న తులిప్ గార్డెన్. ప్రతి ఏడాది వేసవిలో ప్రారంభమైనట్లే ఈ ఏడాది 3 మార్చి పర్యాటకుల కోసం ఈ గార్డెన్ను ప్రారంభించారు. కనీసం 3 నెలల పాటు పర్యాటకులకు కనువిందు చేస్తుంది ఆ గార్డెన్. మనసును ఆనందంతో పరవశించేలా చేస్తాయి ఈ రంగురంగుల తులిప్ పూల మొక్కలు. ఎంత చూసినా తనివి తీరని వీణుల విందు, ఇంకా ఇంకా ఎంత సమయమైనా చూడాలనిపిస్తుంది. కాశ్మీరీ వాసులే కాకుండా దేశ విదేశాల నుంచి ఏటా కనీసం 4 లక్షల మంది పర్యాటకులు ఈ గార్డెన్ చూడటానికి అదే పనిగా వస్తారు. 30 హెక్టార్ల విస్తీర్ణంలో విస్తరించిన గార్డెన్ 15 లక్షల మొక్కలను జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం ఆధ్వర్యంలోని ఉద్యానవన విభాగం ఈ సీజన్లో నాటింది. అవి మార్చిలో పూలు వికసిస్తాయి. 2007లో తొలిసారిగా ఈ గార్డెన్ను ప్రారంభించారు. అప్పటి నుంచి ప్రతి ఏడాది ఈ సీజన్లో తులిప్లు కొలువు తీరుతాయి. తులిప్ అనే పేరు పర్షియన్ పదం టర్బన్ నుంచి వచ్చింది. దక్షిణ యూరప్, మధ్య ఆసియాలో ప్రధానంగా పెరుగుతుంది. 15వ శతాబ్దం నుంచి పెంచుతున్నప్పటికీ 17వ శతాబ్దం నుంచి విస్తరించడం ప్రారంభమైంది. అయితే అన్ని ప్రాంతాల్లోనూ ఈ మొక్క పెరగదు, కేవలం శీతల కొండ ప్రాంతాల్లో మాత్రమే పెరుగుతుంది. మన దేశంలో అందుకు అనువైన ప్రాంతం జమ్మూ కాశ్మీర్. ప్రపంచంలో నెదర్లాండ్ దేశంలో వీటి పెంపకం అధికంగా ఉంటుంది. అయితే వీటిని అందం కోసమే పెంచుతారు. దేశంలో అత్యంత అందమైన ప్రాంతం జమ్మూ కాశ్మీర్కే మరింత అందాన్నిచ్చే తులిప్ గార్డెన్ పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి చేస్తోంది. అదేవిధంగా ఎంఈఐఎల్ నిర్మిస్తున్న జోజిలా పాస్ రోడ్ టన్నెల్ పూర్తయిన తర్వాత పర్యాటక వృద్ధితో పాటు 365 రోజులు లద్దాఖ్, కార్గిల్, దాస్ ప్రాంతాన్ని సోనామార్గ్తోనూ, తద్వారా దేశం మొత్తాన్ని అనుసంధానం చేస్తుంది. ఎంఈఐఎల్ నిర్మిస్తున్న జోజిలా పాస్ ఆసియాలోనే ఎత్తైన బైడైరెక్షనల్ టన్నెల్. కాశ్మీరీ అందాలకు తులిప్ గార్డెన్ లాగా మరింత వన్నె తెస్తుంది ఈ టన్నెల్.